ఇక మీ చెల్లి బ్రతకదు కావాలంటే తీసుకెళ్ళండి అని ఓ అన్నకు డాక్టర్లు చెప్పడంతో అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. లక్షలకు లక్షలు డబ్బులు కట్టించుకుని వైద్యులు చేతులెత్తేయడంతో అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన బాబాయ్ కి ఫోన్ లో విషయం చెప్పాడు. వెంటనే ఆనందయ్య దగ్గరకు తీసుకెళ్లాలని సూచించడంతో చివరి ప్రయత్నంగా ఆనందయ్య దగ్గరకు తీసుకొచ్చాడు. ఆక్సిజన్ సిలిండర్లతో అంబులెన్స్ లో ఖమ్మం నుంచి కృష్ణపట్నం చేరుకున్నారు. చెప్పడంతో ఆనందయ్య శిష్యులు కళ్ళలో పసరు మందు పోశారు. మందు శరీరంలోకి వెళ్లిన 20 నిమిషాల్లోనే అంబులెన్స్ నుంచి నడుచుకుంటూ బయటకొచ్చి ఆమె అక్కడే కూర్చొని భోజనం చేసింది. తన చెల్లిని ప్రాణాలతో చూస్తానని అనుకోలేదని ఆనందయ్య వైద్యంతో కొద్ది నిమిషాల్లోనే అద్భుతం జరిగిందని అంటున్నారు బాధితురాలి అన్నయ్య. గత 4 రోజుల క్రితం మా చెల్లికి విపరీతమైన ఆయాసం